రాజేంద్రన్ కొంచెం బ్యాక్ వచ్చింది. ఈరోజు జగిత్యాల జిల్లా హాస్పిటల్లో స్టేట్ గవర్నమెంట్ వారి తరఫున బ్లడ్ బ్యాంక్ కోసం వచ్చినటువంటి అంబులెన్స్ను గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క అంబులెన్స్ వల్ల మనం బ్లడ్ బ్యాంక్లో కావలసిన యూనిట్స్ డోనర్స్ దగ్గర నుంచి తీసుకోవడం కానీ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కానీ మొబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క జిల్లా హాస్పిటల్లో అరౌండ్ ఎప్పటికి కూడా 150 to 180 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడూ ఉంటుంది. అది మనకు రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి అవసరం నిత్య, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చి అక్కడ ఎవరికైనా అవసరం ఉన్నా కానీ వాళ్ళు తీసుకోవడానికి, ప్లస్ ఎక్కువగా యాక్సిడెంట్ కేసెస్కి ఇవంతా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఈ యొక్క అంబులెన్స్ రావడంతో ఇంకా బ్లడ్ యూనిట్స్ని ఎక్కువ కలెక్ట్ చేయడానికి, ప్లస్ పేషెంట్స్ ఇమీడియట్గా సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఆపదలో ఉన్నవారికి అత్యవసరంగా బ్లడ్ బ్యాంక్ వాహనాన్ని, మనం అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ గోవ శ్రావణి గారు, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది, పత్రికే సోదరులు అందరికి కూడా నమస్కారాలు. వాహనం అనేది గతం నుండి కూడా ఎప్పుడైనా చాలా వరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో బ్లడ్ అందగా చాలామందికి, బ్లడ్ అందగా చనిపోయిన వాళ్ళు చాలామంది మనం కేసులు చూస్తున్నాం. అది ఆలోచించి హాస్పిటల్లో వెంటనే ఉన్నప్పుడు హెచ్డిఎస్ కమిటీ తీసుకున్నాం. అందులో మా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఎస్ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు బ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశంతో ఈరోజు నా అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఆపదలో ఉన్న, యాక్సిడెంట్ వల్ల ఉన్న, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా మనం వెంటనే బ్లడ్ అందజేసేదానికి మంచి సదావకాశం. ఈ అవకాశాన్ని హాస్పిటల్ సిబ్బంది కానీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా అందరికీ ప్రజలకు అవసరమయ్యే విధంగా నిత్యం కూడా ఉపయోగించాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు, తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఎంతో ఇష్టమైన హరితహారం, దానిలో భాగంగా కూడా మేము ఈరోజు హాస్పిటల్లో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, హాస్పిటల్ సిబ్బంది అందరం కలిసి కూడా పర్యావరణాన్ని నిరంతరం బాగు చేసుకోవాలి అని చెప్పేసి మొక్కలు కూడా పెట్టడం జరిగింది. దాంతో హాస్పిటల్కి వచ్చిన రోగులకు మంచి వాతావరణాన్ని కూడా అందించినట్లయితుంది. కాబట్టి ప్రత్యేకంగా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా శానిటేషన్పై దృష్టి పెట్టి ఆసుపత్రిని మంచి వాతావరణంలో తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పెట్టిన చెట్లను మనం కాపాడాలి, ఇంకేమున్నా అవసరం ఉన్నా కాపాడుకోవాలి, చెట్లను పెట్టి అదేవిధంగా శానిటేషన్పై ముఖ్యంగా దృష్టి పెట్టాలని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. జగిత్యాల జిల్లా కేంద్రమైన జిల్లా ఆసుపత్రిలో రక్తం సరఫరా చేయడానికి, బ్లడ్ కలెక్షన్ చేయడం కోసం ప్రభుత్వం చే
ఏర్పాటు చేపట్టిన యువపేట అంబులెన్స్ ప్రారంభోత్సవానికి చేసిన జెడ్పీ చైర్పర్సన్ సోదరి వసంత గారికి. జగిత్యాలలో నడిబొడ్డున ఈ ఆసుపత్రి గత దాదాపు 60-70 సంవత్సరాల క్రితం ఎప్పుడో స్వతంత్రం వచ్చే సమయంలో ఒక చిన్న హాస్పిటల్ ఉండే, ఒకరిద్దరు డాక్టర్తో ఉండేది. ఇక్కడే 1995-96 ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేయబడ్డది. ఆనాటికి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ హాస్పిటల్ కూడా ఈనాడు సరిపోని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇదే ఆసుపత్రిలో కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చేయడం, ఇవన్నిటి వల్ల చాలా ఇరుగ్గా ఉంది. మరి తల్లి పిల్లలు హాస్పిటల్ రావడం, ప్రసవాలు పెరగడం, జగిత్యాల సెంటర్లో ఉండడంతో చాలా యాక్సిడెంట్ కేసులు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలామందికి ఇప్పటికే రక్తం సరఫరా చేయబడి ఎంతోమందికి ప్రాణాలు రక్షించారు. చాలామంది యువత కూడా ముందటికి వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఎన్నో రక్తదాన శిబిరాలు ఇక్కడ ఈ హాస్పిటల్లో, అదేవిధంగా ఈ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ డాక్టర్ శంకరయ్య గారు, వారి బృందం, సూపరింటెండెంట్ గారు, మిగతా స్టాఫ్ చాలా క్యాంపులు చేయడం జరిగింది. అక్కడ కూడా నేను చాలాసార్లు ఆ క్యాంపులు కూడా నేను అటెండ్ అయినా. ఈ రక్తం అనేది మనకి ఇక్కడ దొరికేది కాదు, డబ్బుతో వచ్చేది కాదు. కాబట్టి స్వచ్ఛమైన రక్తం కావాలంటే యువకులు ముందటికి వచ్చి ఎప్పటికప్పుడు రక్తదానం చేయాలి. రక్తదాన శిబిరాలు ఎక్కువ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివి నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఇవాళ ఒక మంచి పెద్ద వ్యాన్ అన్ని సదుపాయాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ వ్యాన్ను పూర్తి స్థాయిలో మన హాస్పిటల్ డాక్టర్స్ కానీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, గత కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి హాస్పిటల్లో అన్ని వసతులు ఉండే విధంగా, ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు కాబట్టి, హాస్పిటల్ చైర్మన్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూడా మా వంతుగా మేము తప్పకుండా సహకారం అందిస్తాం. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా పర్యవేక్షించాల్సిందిగా కూడా వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, జగిత్యాల పట్టణం దాదాపు 15% ప్రజలకి, జిల్లా ప్రజలకు ఇక్కడ నివసిస్తారు లేదా వచ్చిపోతూ ఉంటారు. సో ఇంకా గోదావరి అవతలున్న ఆదిలాబాద్ ప్రాంతంలోని ఎంతోమంది బీద బడుగు బలైన వర్గాలు కూడా జగిత్యాలకే వైద్య సదుపాయం కోసం వస్తారు. మన జనారం ఆ ప్రాంతానికి ఎటు కూడా 40-50 కిలోమీటర్లో ఇన్ని సదుపాయాలను వైద్య సదుపాయాలను ప్రాంతం లేదు. కడేం, చెన్నారం, దండేపల్లి వాళ్ళు చాలామంది కూడా గోదావరి ఒడ్డు దాటి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా నుంచి వస్తారు, మన మంచిర్యాల జిల్లా నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ను పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానికి తప్పకుండా కలెక్టర్ గారు, మన జిల్లా పాలనాధికారి ప్రత్యేకమైన దృష్టి పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. వారితో కలిసి మేమందరం కూడా కలిసి పనిచేసి, హాస్పిటల్ సిబ్బంది అందరం కూడా కలిసి పనిచేసి హాస్పిటల్ను అభివృద్ధి చేస్తాం. ఈ ఇచ్చిన అంబులెన్స్ను కూడా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. చాలాసార్లు కూడా కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి అంబులెన్స్ లేని ఉంటుంది. తప్పకుండా మెయింటైన్ చేయాల్సిందిగా నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరుతాను. థ్యాంక్ యూ.